ఇక దేవాదుల పైపుల్ని పట్టించుకుంటలే. 6 నెలల కిందట తేలిన పైపు లైన్లు ఇప్పటికీ రిపేర్లు చేయించని సర్కారు. 172,000 ఎకరాల్లో యాసంగి సాగుపై ఎఫెక్టు ఆందోళనలో రైతులకు. దేవాదుల పైపులు భూమిలోకి పైకి తేలినాయి, దాన్ని రిపేర్ చేసిన దిక్కు లేడు. ఇవి చేయడట కానీ అదనపు టీఎంసీ తీసుకొస్తారట, ఇంకొక లైన్ దోకొస్తారట. లైన్ దోగితే పైసలు వస్తాయి, ఇది చేస్తే పైసలు ఖర్చు అవుతాయి. ₹6.21 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. పైపుల రిపేర్లను పట్టించుకోవడం లేదు. నిరుడు జులై ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు 3 చోట్ల పైకి తేలి దెబ్బతిన్న పైప్ లైన్లను ఇప్పటికీ రిపేర్ చేయలేదు. దీంతో 172,000 ఎకరాల్లో యాసంగి సాగుపై ఎఫెక్ట్ పడనుంది. ఇక పైపులు మీదకి వచ్చినాయి చూడ్రి భూములకిని, ఎవడు రిపేర్ చేయాలి? దీనికి అయ్య తల్లి తండ్రా ఉన్నాడా? మన ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి ఉన్నాడా? మన ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా? ఏమన్నా దుంకిర్రా? ఎన్టీపీసీ వల్లే జోషిమఠ్ కుంగిందా? 8 సంస్థలతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తాం. ఉత్తరాఖండ్ సీఎం ధామి, బాధితులకు రిలీఫ్ ప్యాకేజీ కోసం కేంద్రానికి విజ్ఞప్తి. తక్షణ సాయం 1.5 లక్షలు, ఇంటి రెంట్కు నెలకు 5,000. 6 నెలల పాటు కరెంటు వాటర్ బిల్లును మాఫీ, రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకున్నారట. ఎన్టీపీసీ వల్లే కుంగిందా? ఆడనే కుంగింది, ఈడనేమో లేచింది. దానికి దీనికి ఏం తేడా లేదు. కుంగిన కాడ అగో క్యాబినెట్ నిర్ణయాలు జరిగినాయి, ప్రజలను ఆదుకుని. ఈ లేచిన కాడ క్యాబినెట్ లేదు, డబ్బిస్తులే అంతా ఏడా ఆడికి ఏరిరు ఖమ్మం సభ అని చెప్పి ఆడికి పోయి భోగి మంటలు ఆడుతూ ఉన్నారు, భోగి మంటలు వేసుకుంటున్నారు.